हाय फ्रेंड्स अंदर की वेलकम टू तनीषा वानी कुकिंग्स अंदर एला मेमे चाला बहुत अच्छे मन चैनल वे चिकेन बिर्यानी वस्तु चूडन फ्रेंड्स चिकेन बिर्यानी कष्ट अच्छे दीन सिंपल टेस्ट चुस्कुन चूपा चूँगी अच्छे चिकेन बिर्यानी की कावास रईस इला शुभ्र कबेकोवाली ఇది నేను నానబెట్టి ఒక 15 నిమిషాల అలా అవుతుంది. అయితే చికెన్ కూడా ఒక 4-5 సార్లు ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర ఒక టమాటో అలాగే బిర్యానీ సరుకులు అలాగే బిర్యానీ మసాలా అలాగే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక 3 ఇలా పొడవుగా చీలుకున్నాము అలాగే ఆయిల్ కారం పసుపు salt అయితే ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను అయితే నేను జీడిపప్పు చూపించడం మర్చిపోయానండి నేను జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇందులో నేను చూపిస్తాను అయితే దీనికి ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించుకొని ఇలాంటి కడాయి ఒకటి పెట్టుకోవాలి బాండి దీంట్లో ఒక ఆయిల్ వేసుకుందాము ఇలా ఆయిల్ వేసుకోవాలి బిర్యానీకి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ మనం వేసుకోవాలి ఇందులోకి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి మనం మసాలా సరుకులు వేసుకుందాము ఓకే అండి ఆయిల్ అయితే వేడైంది దీంట్లోకి మనం మసాలా సరుకులు వేసుకుందాము ఈ మసాలా సరుకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాము అయితే ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం టమాటో కూడా వేసేసుకుందాం ఇప్పుడే ఈ ఉల్లిపాయలతో కలిపి ఫ్రై అవుతాయి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకుందాము అలాగే కరివేపాకు ఇలా వేసుకుని ఇన్ని కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మనం చిన్న మంట మీద ఫ్రై చేసుకుందాం ఇట్లని ఓకేనండి అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి చికెన్ వేసుకుందాము చికెన్ కూడా దీంట్లోకి బాగా కలిసి ఫ్రై అవుతుంది ఇలా చికెన్ వేసుకుందాము ఇదంతా బాగా కలుపుకొని కొంచెం దీని ఉడికించుకుందాము అయితే ఇలా చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు మనం దీంట్లోకి జీడిపప్పు కూడా వేసుకుంటాం కొద్దిగానే ఎక్కువగా అయితే ఏమీ కాదు కొద్దిగా అయితే ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వీలైనంత వరకు దంచుకున్నది వేసుకోండి నేనైతే ఈ రోజు టైం లేక మిక్సీ పట్టాను దంచుకున్నది వేసుకుంటేనే టేస్ట్ అన్నది బాగా తెలుస్తుంది మనకి మనం ఎన్ని రకాలు వేసి చేసుకున్నా గానీ ఆ దంచిన మసాలాలు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న టేస్ట్ మాత్రం రాదు వీలైనంత వరకు దంచుకున్నదే టేస్ట్ అయితే ఇదంతా బాగా పచ్చి వాసన అంతా పోయేటంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మసాలా కూడా వేసుకుంటున్నాం మనం బిర్యానీ మసాలా ఈ బిర్యానీ మసాలా అంతా కలిపి ఒక 2-3 నిమిషాలైనా దీన్ని మనం ఉడికించుకుందాము ఓకే అండి మన బిర్యానీ అయితే మంచిగా ఉడికింది అది మంచి స్మెల్ వస్తుంది మసాలా అంతానే అయితే ఇప్పుడు మనం దీంట్లోకి salt వేసుకుందాము రైస్ కి ఎంత సరిపోతుందో అంత salt మనం ఇప్పుడే వేసేసుకోవాలి బిర్యానీలోకి ఓకే ఇందులోకి పసుపు కూడా వేసేసుకుందాము పసుపు అలాగే
కారం కూడా ఇప్పుడే వేసేసుకుందాము కారం మనం మసాలాలు వేసాం కదండి ఆల్్రెడీ కొంచెం తక్కువగానే వేసుకుంటే మంచిది కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి అయితే ఇవన్నీ కలిసేటంత వరకు మనం కలుపుకుందాము ఓకేనండి ఇలా కలుపుకున్న తర్వాత ఇది నేను 2 నిమిషాలు అవుతుంది ఉప్పు కారం పసుపు వేసి కలుపుకొని ఇలా చిన్న మంట మీద ఉడికించాను ఒక 2 నిమిషాలు అలా అవుతుంది అయితే ఇప్పుడు మనం బిర్యానీలోకి బిర్యానీకి రైస్ ఎన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తో మనం 2 గ్లాసులు ఎక్స్ట్రా వాటర్ తీసుకోవాలి ఇదిగోనండి నేనైతే ఈ గ్లాస్ తో తీసుకున్నాను రైస్ అనేవి అయితే దీంతో మనం ఇప్పుడు ఒక 2 గ్లాసుల వరకు మనం రైస్ వాటర్ తీసుకోవాలి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకుని చికెన్ లో వేద్దాం ఇలా 2 గ్లాసులు వాటర్ వేసుకొని దీన్ని మనం తిరగబడేంత వరకు ఉడికించుకోవాలి ఈ వాటర్ అన్నీ తిరగబడాలి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఓకే ఫ్రెండ్స్ రైస్ అయితే ఇలాగా వాటర్ అన్నీ ఇలా పొంగుతున్నప్పుడు మనం ఈ రైస్ అన్నది వేసుకోవాలి ఈ రైస్ లో ఉన్న వాటర్ అన్నీ పోతాయి అని చెప్పేసి నేను ఇలాంటి జాలి దాంట్లో వేసుకున్నాను రైస్ వచ్చేసి అయితే ఇలా వేసుకొని దీన్ని మనం బాగా కలుపుకొని ఉడికించుకుందాము ఇలా దీన్ని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుందాం ఓకేనండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం దీన్ని చిన్న మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా చిన్న మంట మీద పెట్టుకొని కనీసం ఇది ఒక 10 నిమిషాలైనా మనం ఉడికించుకోవాలి అయితే దీని మీద మనం బరువు పెట్టుకుందాం ఇలా బరువు పెట్టుకొని ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తాను ఓకే అండి మన రైస్ అయితే ఎంత వరకు అయ్యింది అన్నది మనం చూద్దాము ఒక 10 నిమిషాలు అలా అవుతుంది దీన్ని ఒక్కసారి వాటర్ ఏమైనా ఉన్నాయా లేదా కింద అన్నది చెక్ చేద్దాం ఓకే అండి మన రైస్ అయితే ఉడికిపోయింది దీన్ని ఇంకా మనం ఆపేసుకోవచ్చు ఒక 5 మినిట్స్ మనం ఇలా వదిలేద్దాం దీన్ని 5 నిమిషాల తర్వాత మనం చూద్దాం 5 నిమిషాల తర్వాత అన్నాను కదండి ఇంకా 5 నిమిషాలు అయితే అవ్వలేదు ఇప్పుడే మూత పెట్టాను ఇప్పుడే తీసాను అయితే దీంట్లో పైన కొత్తిమీర వేసుకోవడం మర్చిపోయాను అందువల్ల తీసాను ఇలా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం ఓకే అండి మన బిర్యానీని చూద్దాం మనం ఇంకా వేడిగా ఉంది బాగా ఇలా ఒక గిన్నెలోకి వేసుకుందాము ఇదిగోనండి మన రైస్ అయితే ఈ విధంగా వచ్చింది టేస్ట్ అయితే అద్దిరిపోయింది నిజంగా సూపర్ ఉంది చాలా బాగుంది అయితే ఖచ్చితంగా మీరు అందరూ కూడా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు ఈజీగా మనం ఇలా కూడా చేసుకోవచ్చు చికెన్ మామూలుగా దాంట్లో ముందుగానే ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుని ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఒక 15 మినిట్స్ అలా టైం పడుతుంది ఇలా చేసుకోవడానికి అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి అయితే తనిషావాని కుకింగ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే తనిషావాని కుకింగ్ ఛానల్లో వచ్చే వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్.